Manasa Vacha Karmana Telangana Prajala Sankshemam Kosam Panchese Partiga Idi Untundane Ee Roju Sankalpistunnam Ee Sankalpaniki Mee Aasheesulu Avasaram Karyakartalaku Maa Party Karyakartalaku Nenu Cheppe Maata Ide Neti Karyakartale రేపటి నాయకులు అధికార పార్టీకి భయపడొద్దండి వారి డబ్బుకు వారి మదానికి భయపడొద్దండి ప్రజల పక్షాన నిలబడండి పోరాటాలు చేయండి మీకు ఏదైనా కష్టం వస్తే నేను మీకు అండగా నిలబడతా మీరు ఒక్కరు కాదు నేను మీకు తోడున్నా నేను ఒక్కతని కాదు మీరు నాకు తోడున్నాడు రాజన నుంచి సంక్రమించుకున్న ధైర్యం ఉంది దేవుని మీద విశ్వాసం ఉంది మనం చేయి చేయి కలుపుతే రాజన సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యమన్న నమ్మకం ఉంది రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడం కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఆత్మ గౌరవ తెలంగాణ కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాబోయే జయంతి రోజున జూలై 8 2021 జూలై 8వ తేదీన మనము మన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నాం అదే రోజున మన పార్టీ పేరును మన పార్టీ జెండాను మన పార్టీని అజెండాను ప్రకటిస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం చీమ కుట్టినట్టైనా లేదు పాలకులకి నడి రోడ్డు మీద లాయర్లను పట్ట పగలే కిరాతకంగా హత్య చేసి చంపితే చర్యలేవి ప్రాణాలకు విలువేది ఒక గిరిజన మహిళ పోడు భూముల కోసం కొట్లాడుతుందని బట్టలుడదీసి చెట్టుకు కట్టేసి కొట్టారు ఇది మనుషులుండే సమాజమేనా అయినా దున్నపోతు మీద వానపడినట్టు పాలకులలో కనీస స్పందన కూడా లేదు అందుకే ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసాం టీచర్లు జీతాలు పెంచమని అడిగితే ఎన్నికల సమయం చూసుకొని మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే అప్పుడు జీతాలు పెంచుతామని బెదిరించి మరీ ఓట్లేయించుకున్నారు పాలకులు ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ గౌరవం దొరగారి ఎడమ కాలి చెప్పు కింద పడి నలిగిపోతుంది ఇదేనా ఆత్మ గౌరవ తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్లన్నీ కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్కే నీళ్ల పేరు చెప్పి నిధులు కూడా కేసీఆర్ గారి ఇంటికే నియామకాలు కూడా కేసీఆర్ గారి కుటుంబానికే స్వరాష్ట్ర ఫలాలు ప్రగతి భవన్ గేటు దాటి సామాన్యులకు ఎక్కడ చేరుతున్నాయి ఉద్యమంలో అందరూ ముద్దే
అవసరం కోసం అందర్నీ వాడుకున్నారు కానీ పాలనకొచ్చేసరికి దొరగారి బంధువర్గానికే పెత్తనమంత ఉద్యమంలో పంచేసిన వారిని పక్కన పడేశారు ఇప్పుడు అంత భజన బ్యాచ్ అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం పాలక పక్షాన్ని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం ముం మాటకి అవసరం ఒక విలేకరి అడిగాడు ఇప్పుడు ఎందుకు పార్టీ పెడుతున్నారు అని ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు అని నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు పగ్గాలు చేపడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని అందరిలాగే నేను కూడా అనుకున్నాను కేసీఆర్ గారు చెప్పిన మాట నేను తప్పు చేయా నేను ఒప్పు చేస్తా నేను తప్పు చేస్తే ముక్కు రాస్తా అన్నాడు అన్నాడా లేదా అందరిలాగా నేను కూడా నమ్మే కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా బంగారు తెలంగాణ సాధ్యమైందా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా బంగారు తెలంగాణ సాకారమైందా లేక కలవకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రము బానిసయ్యిందా దొర దైతలచి ఇస్తే తీసుకోవాలి నోరు మూసుకోవాలి అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి ఎమ్మెల్యేలకు ఎంపీలకే సీఎం గారి అపాయింట్మెంట్ కు దిక్కు లేదు ఎవరి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకునేది లేదు దొర చెప్పిందే వేదం దొర నంది అంటే నంది దొర పంది అంటే పంది దొర బాంచన్ అని సాగిల పని పడిన వాడికే ఈ రోజు రాజకీయ భవిష్యత్ మరి ప్రశ్నించేవాడెవడు